రెగ్యులర్ గా డైపర్స్ వాడే బేబీస్ లో డైపర్ కవర్ చేసే ప్రాంతంలో స్కిన్ నల్లగా మారడం, మిగతా స్కిన్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉండడం చూస్తాం. నలుపు అలానే ఉండిపోతుందా అని పేరెంట్స్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎవరైతే తమ బేబీస్ కి చాలా ఎక్కువ కాలం పాటు డైపర్ యూజ్ చేస్తూ ఉంటారో ఆ బేబీస్ లో ఈ తేడా కనిపిస్తుంది. డైపర్ కారణంగా స్కిన్ నలుపు కావడం బేబీ పెరిగే కొద్దీ, డైపర్ అలవాటు పోతూ ఉండే కొద్దీ తగ్గిపోతుంది. స్కిన్ కలర్ నార్మల్ కి వచ్చేస్తుంది. కాకపోతే ఎందరో బేబీలకు డైపర్ వాడుతూ ఉంటారు కదా, మరి ఇది కేవలం కొద్ది మందిలో మాత్రం ఎందుకు వస్తుంది? ఇక్కడ మీరు చేస్తున్న ఒక మిస్టేక్ ఉంది. డైపర్ వేసే ముందు డైపర్ క్రీమ్ రాయడం, రోజుకు కనీసం 4-5 గంటలు డైపర్ ఫ్రీ టైం అంటే డైపర్ లేకుండా గాలి ఆడేలా బేబీని ఉంచడం, తరచూ డైపర్ మార్చడం, ఈ మూడు పనులు చేయకపోవడం వలన స్కిన్ నలుపు కావడం చూస్తాం. సో డైపర్ వేసేసాం కదా అని ఎక్కువసేపు నానిపోయిన డైపర్ లో బేబీని ఉంచకూడదు. డైపర్ ని తరచూ చెక్ చేయడం తప్పనిసరి. డైపర్ ర్యాష్ క్రీమ్ లేకపోతే కొబ్బరి నూనె కూడా ఆ ప్రాంతంలో రాసి మసాజ్ చేసి కొద్దిసేపు ఆగాక డైపర్ వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.